పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చాను సార్ బొమ్మడి గీతా ప్రసాద్ నన్ను మోసం చేశారు నా దగ్గర డబ్బులు 5 లక్షలు తీసుకొని నన్ను మోసం చేశారు సార్ 5 లక్షలు ఇలా అడిగారు అంటే మిథున మూవీ తీస్తూ మిథున మూవీకి ఆర్టిస్టులు కావాలని హైదరాబాద్ లో మాకందరికి ఫోన్ చేసి పిలిపించారు సార్ మేము హైదరాబాద్ నుంచి విశాఖపట్నం మూవీ ఆర్టిస్టులు కావాలంటే మేము విశాఖపట్నం వచ్చాం సార్ మిథున మూవీకి ఆడిషన్స్ ఇచ్చాం సార్ మిథున మూవీలో ఆడిషన్ ఇచ్చినాక అందర్ కి క్యారెక్టర్ డిసైడ్ చేసి నాకు ఐటమ్ సాంగ్ ఇప్పిస్తాం అనేసి 5 లక్షలు ముందుగా మాకు ఇవ్వాలని డిమాండ్ చేశారు సార్ ఎవరమ్మా బొమ్మడి గీతా ప్రసాద్ సార్ బొమ్మడి గీతా ప్రసాద్ డిమాండ్ చేస్తే సార్ నేను ఒకసారిగా నేను ఇచ్చుకోలేను సార్ నేను నాకు కొంచెం టైం కావాలంటే పర్వాలేదు రెండు రోజులు టైం తీసుకో అంటే రెండు దఫాలుగా ఒకసారి 3 లక్షలు ఇచ్చాను ఒకసారి 2 లక్షలు ఇచ్చాను సార్ ఇచ్చినాక డబ్బులు తీసుకున్నాక ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళ పేర్లు చెప్పి డబ్బులు ఇస్తున్నారు సార్ వాళ్ళ పేర్లు చెప్పి ఇప్పుడు ఇంకా ఎంతకి నా డబ్బులు ఇవ్వకపోగా నాకు నేను అడుగుతుంటే నా మీద కొట్టడానికి వేరే మనుషులు తీసుకొని వస్తున్నాడు సార్ నాకు భయం వేసి నేను కంచర్పాలెం పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చాను సార్ నాకు కంచర్పాలెం పోలీస్ స్టేషన్ లో పోలీసులు లేట్ చేసిన దానికి కేసు తీసుకోకపోతే నేను మన వాట్సాప్ లో మన పోలీసుల కమిషనర్ ఆఫీసులకి నేను వాట్సాప్ లో కంప్లైంట్ ఇచ్చాను సార్ అక్కడ కంప్లైంట్ ఇస్తే అక్కడి నుంచి ఏసీపీ మేడం స్వరూప మేడం నంబర్ ఇచ్చారు ఆమెను కాంటాక్ట్ అవ్వమన్నారు సార్ నేను స్వరూప మేడం కాంటాక్ట్ అయ్యాను సార్ అయితే నా కేసు ఫైల్ ఓకే చేశారు సార్ కేసు ఫైల్ ఓకే చేశారు నాకు న్యాయం చేస్తానని చెప్పారు సార్ నాకు విశాఖపట్నం పోలీసులు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను సార్ నాలాగా ఇంకొక ఆడపిల్లలా మోసపోకూడదని కోరుకుంటున్నాను సార్ బొమ్మడి గీతా ప్రసాద్ సారథి కేపీ సారథి సరీఫ్ వీళ్ళు ముగ్గురు ఒక గ్యాంగ్ సార్ అమ్మాయిలను మోసం చేయడంలో వీళ్ళిద్దరూ ఇప్పుడు ఒక 10 ఇయర్స్ నుంచి అమ్మాయిలను మోసం చేస్తూ ఉన్నారు సార్ దాంట్లో నేను ఒక దాన్ని సార్ నా కష్టాజీతం పెట్టాను సార్ నన్ను మోసం చేస్తున్నారు సార్ నన్ను బెదిరిస్తున్నారు సార్ నాకు ఈ విశాఖపట్నం పోలీసులు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను సార్ వాట్సాప్ లో ఒక అమ్మాయి నాకు కంప్లైంట్ ఇచ్చిందండి మెసేజ్ చేసింది దాంట్లో సారాంశం ఏంటంటే అమ్మాయి ఫిల్మ్ నగర్ లో జూనియర్ ఆర్టిస్ట్ గా పనిచేస్తుంది ఈ గ్రూప్ డాన్సర్లో ఒక డాన్సర్గా పనిచేస్తుంది ఈ అమ్మాయి మీ ఫ్రెండ్స్ 10 మంది కలిసి పనిచేస్తూ ఉంటారు అయితే వీళ్ళు ఒకరోజు ఒక పేపర్ యాడ్ చూశారు దానిలో ఒక గీతా కృష్ణ వెంకటకృష్ణ అనే ఒక వ్యక్తి ఇక్కడ గీతాలయ స్టూడియోస్ అని చెప్పి ఒకటి నడుపుతున్నట్టు ఆయన డైరెక్టర్ అయినట్టు ఆయన ఒక ఫిల్మ్ తీస్తున్నాడు దానికి ఆర్టిస్టులు కావాలని ఒక పేపర్ యాడ్ ఇచ్చాడు దాంతో వీళ్ళు ఆ నెంబర్కి కాల్ చేశారు కాల్ చేసి అతను అన్నాడు ఇమ్మీడియట్గా మీరండి మీ అందరికీ కూడా రోల్స్ ఉన్నాయి అని చెప్పాడు వాళ్ళందరూ వచ్చారు వచ్చిన తర్వాత నాకు కంప్లైంట్ ఇచ్చిన అమ్మాయిని సెపరేట్గా తీసుకుని వెళ్ళి అంత అన్నాడు నువ్వు బాగున్నావు చాలా ఇది నీకు సెపరేట్గా నేను ఐటమ్ సాంగ్ ఇప్పిస్తాను 10 లక్షలు ఇస్తారు దానికి అయితే ఆ 10 లక్షలో 5 లక్షలు నాకు నువ్వు ఇవ్వాల్సి ఉంటుంది అన్నాడు అయితే సరే అని అనుకుంది ఒప్పుకున్న తర్వాత కొన్ని రోజులు అతను ఏదో షూటింగ్ చేశాడు మిగిలిన అమ్మాయిల్ని పంపించేశాడు ఈమెను మాత్రం అతనితో ఉంచేసుకున్నాడు తనతో సహజీవనం చేశాడు చేసి ఆమెకి మాయ మాటలు చెప్పి ఆమెను నమ్మించాడు నమ్మించి 5 లక్షలు ఐటమ్ సాంగ్ ఇవ్వలేదు సరికదా ఈమె దగ్గరే అడ్వాన్స్గా 5 లక్షలు తీసుకున్నాడు ఆమె గోల్డ్ తాకట్టు పెట్టి 1 లక్ష అలాగే ఆమె ల్యాండ్స్ ఏయో తాకట్టు పెట్టి 1-2 లక్షలు తెచ్చి తనకి ఇచ్చింది ఈమె ఇచ్చిన డబ్బులతోనే ఆ స్టూడియోలో కెమెరాస్ ఎక్విప్మెంట్ అవి కొన్నాడు కొని మళ్ళీ ఈమె పేరునే రాశాడు అవన్నీ ఇవి కొనడము చేయడం అన్నీ కూడా బిల్స్ ఈమె పేరునే చేయడంతో అతన్ని బాగా నమ్మేసింది తర్వాత ఎంతకీ కూడా ఇతను ఐటమ్ సాంగ్ ఇప్పించకపోవడము అలాగే ఈమె దగ్గరే 5 లక్షల వరకు వాడుకోవడము చేయడంతో ఈమె గట్టిగా అడిగింది అడిగేసరికి ఆమె మీద తిరగబడ్డాడు నీకు నాకు సంబంధం లేదు అని అంత గట్టిగా గొడవ పెట్టుకున్నాడు పెట్టుకుంటే అయినా కానీ ఆమె ఉండిగా ఆ స్టూడియో అందులోనే ఉండిపోయింది ఇద్దరు ఫ్రెండ్స్ని తీసుకెళ్ళి ఆమె మీద దౌర్జన్యం చేసి ఆమెను బెదిరించాడు చంపుతానని బెదిరించాడు ఖాళీ చేయమని దాంతో అమ్మాయి కంప్లైంట్ ఇచ్చింది దాని మీద కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేట్ చేసింది తీసుకుంటామంటే కంచరపాలెం సీఐ ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు 2 రోజుల్లో మొత్తం ఎంతమంది అండి అమ్మాయిని ఇబ్బంది పెట్టారు ముగ్గురు పేర్లే చెప్పాను కదా అతను గీతా కృష్ణ అండ్ అదర్స్ హాయ్ అండి నేను విదాన్యా బాలకృష్ణని ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మా విశాఖ హాయ్ అండి నేను విదాన్యా బాలకృష్ణని ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మా విశాఖ